రాజధాని నిర్మాణానికి భూమి పూజ కోసం గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలంలోని మందడం గ్రామాన్ని ఎంచుకోవడంతో అక్కడి ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బృహత్తరమైన కార్యక్రమాన్ని తమ ప్రాంతం నుంచే ప్రారంభించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాజధాని రాకతో తమ ప్రాంతంతో పాటు తాము కూడా అభివృద్ది చెందుతామని మందడం వాసులు కోటి ఆశలు పెట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని పనులకు భూమి పూజ చేసేందుకు రాష్ట ప్రభుత్వం గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని మందడం గ్రామాన్ని ఎంపిక చేసుకుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రాజధాని నిర్మాణానికి తొలి పునాదిరాయి తమ గ్రామంలోనే పడుతుండటంతో మందడం ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు మందడం అంటే అరటిగెళ్లకు ప్రసిద్ది. కర్పూరం, పచ్చారటి, కూర అరటి వంటి పంటలు మందడంలో విరివిగా పండుతాయి. కృష్ణానదికి ఆనుకుని ఆహ్లాదకర వాతావరణంలో ఉన్న ఈ గ్రామానికి వ్యవసాయమే ప్రధాన ఆధారం. కాకతీయుల కాలంలో మందడం గ్రామాన్ని మందారు అనే పేరుతో పిలిచేవారని ఇక్కడి శాసనాల ద్వారా తెలుస్తుంది. 1259 ప్రాంతంలో ఈ గ్రామం రుద్రమదేవి పరిపాలనలో ఉన్నట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది. రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు తన కాలంలోనే మందడంలో శివాలయం నిర్మించారు. అలాగే ఈ గ్రామంలో అతి పురాతనమైన వేణుగోపాలస్వామి ఆలయం కూడా ఉంది. ఇంతటి చారిత్రక ప్రాశస్త్యం కలిగిన మందడం ఇప్పుడు రాష్ట ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అభివృద్ది దిశగా అడుగులు వేయనుంది. ఇన్ని రోజులు పచ్చని పంటలతో కళకళలాడిన ప్రాంతం ఇకపై బహుళ అంతస్తుల సౌధాలతో అలరారనుంది. మందడం జనాభా 6900 మంది. గ్రామంలో మొత్తం 4950 మంది ఓటర్లున్నారు. రాజధాని ప్రతిపాదించిన ప్రధాన గ్రామాల్లో మందడం ఒకటి. ఇన్ని వ్యవసాయాధారిత ప్రాంతంగా ఉన్న ఈ గ్రామం ఇకపై మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట అభివృద్దిలో కీలక పాత్ర పోషించనుంది. అత్యంత ఆధునికమైన టెక్నాలజీతో నిర్మిస్తున్న రాజధాని నిర్మాణంతో మందడం గ్రామానికి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా గుర్తింపు రాబోతోంది. రాజధాని నిర్మాణ పనులు తమ గ్రామం నుంచే ప్రారంభించడం తాము చేసుకున్న అదృష్టమని, ఇన్ని రోజులు ఎవరికీ తెలియకుండా ఉన్న తమ గ్రామానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు తీసుకొస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు రుణపడి ఉంటామంటున్నారు మందడం ప్రజలు. తుళ్ళూరు మండలం మందడం గ్రామంలో మా భూముల్లో రాజధాని నిర్మాణం కోసం భూమి పూజ చేయటం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం విజయవంతం అవటమే కాకుండా రాబోయే కాలంలో ఇక్కడ అనే రాజధాని ఏర్పాటు, భవన నిర్మాణాలు కానీ, అలాగే పార్కులు, మన టూరిజము, మరి అలాగే ఐటీ పార్కులని అన్ని పారిశ్రామిక రంగంగాను, అలాగే మౌలిక వస్తు సదుపాయాలు కూడా సమీపంలో కృష్ణానది తీరం ఉండటం వల్ల ఈ భూమి చాలా అనువైందని భావించి ఇక్కడ చేయటం ఈ ప్రాంతం వారందరికీ చాలా సంతోషంగా ఉంది. మొత్తానికి ఏపీ రాజధాని పుణ్యమా అని గుంటూరు జిల్లాలోని చాలా గ్రామాల భవిష్యత్తు ఇకపై వెలిగిపోనుంది.